ప్రతి నీటి చుక్క ఎంత విలువైనదో ప్రతి ఓట్ అంతే విలువైనది. దానిని మనం సరిగ్గా వినియోగించుకోవాలి. ఇది నా ఓటర్ ఐడి. ఈరోజు ఎలక్షన్స్ డే. నన్ను మా పేరెంట్స్ ఈ రూమ్లో ఉంచి లాక్ వేసి వెళ్ళారు. వాళ్ళు చెప్పిన వాళ్ళకే నేను ఓటు వేయాలంట. నేను అలా వేయను, అందుకే వాళ్ళతో గొడవ పెట్టుకున్నా. వాళ్ళు నన్ను ఓటు వేయకుండా చేద్దామని ఈ రూమ్కి లాక్ వేసి వెళ్ళారు. మీకు విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. మీ ఓటుని మీరు అమ్ముకోవద్దు. మీ ఓట్ ఒక్కరోజు పవర్లో ఉంటుంది, కానీ పొలిటీషియన్స్ 5 ఇయర్స్ పవర్లో ఉంటారు. ఒక్కరోజు మీ ఓటుని వేస్ట్ చేశారంటే 5 ఇయర్స్ బాధపడతారు. మీకు కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. మన దేశంలో చాలామంది ఎందుకు చదువుకోవడం లేదో తెలుసా? గవర్నమెంట్ స్కూల్స్ చాలా ఉన్నప్పటికీ ప్రభుత్వం సరైన అవగాహన కల్పించకపోవడం వలన చాలామంది పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు. మన రాష్ట్రంలో ఎప్పుడైతే అక్షరాస్యత శాతం పెరుగుతుందో, పేదరిక నిర్మూలన జరుగుతుందో, అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది. మీరు ఓటు వేసేటప్పుడు మీ మనసులో ఎవరైతే అందరూ చదువుకునేలా పేదరిక నిర్మూలన చేస్తారో వారికే మీ ఓటు వేయమని మా చిన్న కోరిక.